మొన్న మేము ఒకసారి సర్వేకి వెళ్ళాము. ఆ సర్వేలో ఒక అతను అన్నాడు ఏంటంటే, సార్ మీరు సర్వే చేస్తున్నారు కదా కాంగ్రెస్ కోటేయండి అని అడిగారు. నన్నే కాంగ్రెస్ కోటేయమని చెప్పాడు. అంటే వ్యక్తిగత అభిప్రాయం ఎవరి వాళ్ళకు ఉంటుంది, దాంట్లో తప్పలేదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ 3 సార్లు అన్నం తిన్నవాడు ఉంటాడు, వాడికి 4వ సారి పెడతా అంటే ఏమంటాడు, నాకేమవుతురా భయ్ నీకు దండం పెడతా అంటాడు. అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు, గత 9 సంవత్సరాల నుంచి ఆవు రావు 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 అనుకుంటూ ఉన్నారు. వాళ్ళ కనుక ఇప్పుడు అధికారం ఇస్తే నువ్వు తినే బుద్ద కూడా నీకు దొక్కదు. ఆయన అడిగా నేను, ఆయనకి 8 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు. అరే బాబు ముసలాయన నువ్వు తాతవి, నీకు 8 సంవత్సరాలు, 8 సంవత్సరాలు రోజుకు ఎన్నిసార్లు తింటున్నావు అంటే 2 సార్లు తింటున్నా అన్నాడు. 2 సార్లు తిన్న తర్వాత 3వ సారి నువ్వు తినడానికి ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఆ 3వ సారి తినడానికి కూడా నీకు కలుగుతుంది. అదే నీ కాంగ్రెస్ వస్తే, కాంగ్రెస్ గవర్నమెంటే కనుక వస్తే 2 సార్లు కాదు, ఒక్కసారి నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా నీకు ఉండకపోవచ్చు. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఎప్పుడైనా కానీ ఆవురావురు అనే ఉద్దేశంతో ఉంటారు. ఆవురావురు అనే ఉద్దేశంతో వాడు ఇంకెక్కువ సంపాదించుకుంటాడు. ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా తక్కువ అమౌంట్ వస్తే చాలనే విధంగా ఉంటుంది. మంచి పేరు కోసం ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మాకు రాలేదు అని యూత్ కేసీఆర్ పట్ల వ్యతిరేకతగా ఉన్నారు, దాని మీద మీరేమంటారు? రైట్, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూత్కి ఉద్యోగాలు రాలేదని అనటం అది ఎంతవరకు సమంజసమో నాకే తెలియదండి. కానీ నా వ్యక్తిగతంగా ఒపీనియన్ నేను చెప్పగలుగుతున్నాను, మన కేటీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం డెవలప్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ ఎస్పెషల్గా చూస్తే హైదరాబాద్ సాఫ్ట్వేర్ హబ్ అంతా తయారైపోయింది. అదేవిధంగా ఒక హైదరాబాదే డెవలప్ కాకుండా వరంగల్ కానీ కరీంనగరే కానీ మెయిన్ సిటీలలో సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసేసి ప్రతి ఒక్కడు గవర్నమెంట్ జాబ్ కోసమే ప్రయత్నం చేయకుండా ఆయన ఇప్పుడు యూత్లో కూడా ఒక ఫీలింగ్స్ వచ్చినాయండి, నా గవర్నమెంట్ జాబ్ ఏమొద్దు, నేను ఎన్రోల్ చేసినా గింతే ఉంటా, నేను నా గవర్నమెంట్ జాబ్ కావాలి అని అనే పర్సంటేజ్ తగ్గింది. సాఫ్ట్వేర్ కావాలి, నేను అమెరికా పోవాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి అనే ఒపీనియన్సే పెరిగినాయి. కానీ ఎవరైతే ఒపీనియన్, యూత్ మాత్రం ఆ స్టేజ్లో లేదు. ఇదంతా కూడా క్రియేట్ చేస్తుందంతా కూడా అది అంటే అధికారంలోని లేని పార్టీలే ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాయి కావచ్చు అని నా అభిప్రాయం. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మీరు భావిస్తున్నారా? అది పెద్ద దానిపైన నాకు పెద్దగా అవగాహన లేదండి. ఎందుకంటే దానిపైన కొన్ని కమిటీలు ఉన్నాయి, అది కమిటీలు చూసుకోవడానికి వాళ్ళకే అధికారం తప్ప మనం ఎనాలిసిస్ చేయడానికి మనకి ఏం లేదు. ఇప్పుడు ఎనాలిసిస్ ఇప్పుడు మీకు టీవీ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు దానిపైన నాకు కరెక్ట్ అవగాహన ఉన్నప్పుడు మనం చెప్పాలి. అవగాహన లేనప్పుడు మనం డీప్గా దాని గురించి ఏం తెలియనప్పుడు మనం మాట్లాడడానికి నాకైతే అధికారం లేదు, నేను మాట్లాడలేను దాని గురించి. ఫైనల్గా తెలంగాణ సీఎం ఎవరైతే బాగుందని మీ ఒపీనియన్? రైట్, గుడ్ క్వశ్చన్ అండి. ఇది ఫైనల్గా తెలంగాణ గవర్నమెంటే రావాలి, కేసీఆర్ గారు సీఎంగా ఉండాలి. లేదు అంటే నా అభిప్రాయం ప్రకారం ఇంతకుముందే మీకు తెలియజేసిన నేను, గత 8 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఏ చీఫ్ మినిస్టర్ కొడుకు అయినా కానీ మన చీఫ్ మినిస్టర్ కొడుకు కేటీఆర్ గారిల వక్త కానీ ఒక అన్ని విషయాలపైన అవగాహన ఉన్న మనిషి కానీ అట్లా ఎవరైనా ఉన్నా అంటే చూపించండి, నేను దేనికంటే దానికి ఛాలెంజ్ ఉంటా. మన కేటీఆర్ గారు సీఎం అయినా కానీ మేము యాక్సెప్ట్ చేస్తాం, కేసీఆర్ గారు సీఎం అయినా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము పబ్లిక్ గురించే మంచి ఆలోచిస్తున్నారు, స్టేట్ గురించే మంచిగా ఆలోచిస్తున్నారు. స్టేట్ ఎలా డెవలప్ చేయాలి, స్థిరస్థాయిగా నా పేరు నిలబడిపోవాలనే విధంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మా తలసాని సీనన్న, అంటే నేను సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్నాను, నేను ఎస్ఆర్ నగర్లో, ఈ తలసాని సీనన్న కానీ కానీ వీళ్ళంతా కూడా డబ్బుల కోసం పనిచేసే పర్సంటేజ్ తగ్గిపోయింది, పేరు కోసం పనిచేసే పర్సంటేజ్ పెరిగిపోయింది. ఫ్యూచర్లో నేను స్థిరస్థాయిగా నిలబడిపోవాలి, పబ్లిక్లో వాళ్ళ గుండెల్లో నేను దోసుకోవాలి, వాళ్ళ గుండెల్లో నేను నిలబడిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది, నేను మీ ముందు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.